వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ లెవెల్ ఉద్యోగాలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్ కి చాలా అంటే చాలా మంది అప్లై చేసుకునే విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే విధంగా MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ లెవెల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీజ్ అనేది తెలుసుకుని అప్లై చేస్తూ ఉంటారు నోటిఫికేషన్ కి. దీనికి మీరు చాలా అంటే చాలా తక్కువ ఫీజుతోనే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా లేదు, మీరు జీరో ఫీజుతోనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మిగతా ఎవరైతే ఓబీసీ ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం కేవలం 200 రూపాయలు ఫీజు కడితే చాలు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అయితే వీడియోలోకి వస్తే మొత్తం వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ల పోస్టుల భర్తీకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఏ విభాగానికి చెందినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏ డిగ్రీ అయినా సరే మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, సో డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు అప్లై చేసిన తర్వాత ఏంటంటే మీకు అన్ని రకాల పనులకైతే మిమ్మల్ని అయితే ఒక ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి దీనికి 18,000 రూపాయలు శాలరీ ఉంటుంది. హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది సపరేట్గా మళ్ళీ ఇస్తారు. శాలరీ కాకుండా హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఒక 3,000 to 4,000 అనేది హౌస్ రెంటల్ అలవెన్స్ వస్తుంది. దాదాపుగా మొత్తం వచ్చేసి మీకు 22,000 రూపాయల వరకు శాలరీ అనేది వస్తుంది. ఓకే, అలాగే దీనికి అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అంటే బీసీ వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 35 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 40 ఇయర్స్ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో మీకు వచ్చేసి అప్లికేషన్స్ అనేటివి సార్టింగ్ చేస్తారు. సార్టింగ్ చేసి మీకు ఇచ్చిన మీరు ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్లో డేటా ఎంటర్ చేస్తారో దాని ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు ఇచ్చినటువంటి మార్క్స్ కావచ్చు, మీ కేటగిరీ కావచ్చు, సో ఇవన్నీ చూసి క్వాలిఫికేషన్స్ పర్సంటేజ్ చూసి మిమ్మల్ని అయితే సార్ట్ చేసి ఎగ్జామ్ అయితే పెడతారు. బేసిక్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి చూడండి జనరల్ నాలెడ్జు, అదేవిధంగా జనరల్ ఇంగ్లీషు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ లెవెల్లో మీకైతే ఎగ్జామినేషన్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి చూడండి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అలాగే పీడబ్ల్యూ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లు 1 రూపాయి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు వచ్చేసి 200 ఫీజు పే చేసి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వచ్చేసి అక్కడికి వెళ్ళేసి ఆ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా డౌన్లోడ్ చేసేటప్పుడు కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఈ యొక్క పీడిఎఫ్లోనే ఉంది. సో మేము ఏ విధంగా దీనికి అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏ విధంగా వేరే విజిట్ చేయాలని, డైరెక్ట్గా మీ మొబైల్లోనే అప్లై చేసుకొని ఫీజు పే చేసి మీరు అప్లై చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జామ్ అయితే పెడతారు. కాకపోతే వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఈ MTS మొత్తం ఉన్నటువంటి 27 పోస్టులకు గాను కాంట్రాక్ట్ విధానంలో మిమ్మల్ని అయితే తీసుకోబోతున్నారు. సో కాంట్రాక్ట్ పీరియడ్ వరకు మీకు ఉంచుతారు. వాళ్ళకి కావాలనుకుంటే మళ్ళీ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసి మరికొద్ది రోజులు జాబ్ అయితే ఉంటుంది.